Welcome to PJ News. ఇక వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చందేపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు నాయకులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా ప్రకటిస్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న అన్ని పథకాలు ప్రతి పేదవానికి అందడం లేదని, కేవలం అది తెలంగాణ పార్టీ నాయకులు జేబులు నిండడానికి ఉపయోగపడేలా ఆ పథకాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు బూడిద లక్ష్మయ్య గౌడ్. రెండు వేల 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, తెరాస ప్రభుత్వ పతనం ఖాయమన్నారు, నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భిక్ష్మయ్య గౌడ్. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగులు భర్తీ చేస్తామన్నారు, అలాగే మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు, రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పిస్తామన్న భిక్ష్మయ్య వరి క్వింటాలకు 2,000, పత్తికి 6,000 మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు భిక్ష్మయ్య గౌడ్. అధికారంలోకి రాకముందుకే 100,000 రుణం చేస్తాను, రాగానే ఫస్ట్ సంతకము రైతు రుణమాఫీకే సంతకం పెట్టిండు 100,000 రుణమాఫీకి. మూటకొండూరు మండలంలోని చందపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళ బాధ వర్ణనాతీతం, తెలంగాణ ఎందుకు వచ్చింది, ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఒక అక్కను అడిగితే, నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఏదైతే ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నాకు వడ్డీ లేని రుణం వస్తే నా ఇంటి కుటుంబ ఖర్చులకు నేను పని చేసుకునేది, కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం వడ్డీ లేని రుణంతో కాదు, కనీసం ఏది కూడా లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆమె అంటున్నది, ఒక మహిళను అడిగితే నాకు రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు రాలే, మరి తెలంగాణ వచ్చినాక ఏం వచ్చింది, ఏం కూడా రాలేదు, అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం. బిల్లు చెల్లిస్తూ మళ్లీ 100,000 రూపాయలు ఇస్తామని చెప్పి ధైర్యం చెప్పినాం. అదే విధంగా మద్దతు ధర లేక అల్లాడుతున్నారు రైతులు. రైతులకు మేము వరికి 2,000, పత్తికి 6,000, అదే విధంగా కందులకు 7,000, మిర్చికి 10,000 రూపాయలు మద్దతు ధర ఇస్తాం. ఆ మద్దతు ధర ఇస్తే రేపు ఎకరాకు వరికి 14,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి లాభం జరగబోతా ఉంది రైతుకు. అందుకనే రైతు ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మీరు అందరు కూడా మరి రైతులందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పి ధైర్యం నూరి పోసినాం. వాళ్ళు కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడాలని చెప్పి వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. అదే విధంగా సబ్బండ వర్గాలు ఇవాళ ఎవ్వరు కూడా సుఖంగా లేరు. ఇవాళ వృద్ధులను అడిగితే 1,000 రూపాయల పెన్షన్ వస్తే 1,000 రూపాయల పెన్షన్ లో కొడుకు కరెంటు బిల్లు కట్టకుండా ఇంటి పన్ను కట్టకుండా ఆ పైసలు కట్టుకుని వాళ్ళ మనోవేదనకు గురైతా ఉన్నారు. అటువంటి వాళ్లకు ఒక్కరే ఇంటికి వస్తుంది, ఇంకోరికి వస్తలేదు. టిఆర్ఎస్ పార్టీ నుండి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ఏం చెయ్యదు, ఈ తెలంగాణ ప్రజలను ముస్తుందని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఏదైనా సాధ్యమని చెప్పి అనేక మంది ఇవాళ చేరికలు చేరారు. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించాం. Subscribe. Please subscribe. Please do subscribe. Please subscribe.